హలో ఎవ్రీ వన్ అన్విషి ప్రిలీజ్ రిలీజ్ ఈవెంట్కి విచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియచేసుకుంటూ అండ్ మీడియా మిత్రులకి థ్యాంక్ యూ ఫర్ మేకింగ్ మీ అ పార్ట్ ఆఫ్ దిస్ షో కొంతమందిని చూస్తే ఇన్స్పైర్ అవుతాం కొంతమందిని చూస్తే అట్రాక్ట్ అవుతాం అలా ఇన్స్పైర్ అయిన మనుషుల్లో మా గణపతి రెడ్డి వారు ఒకరు ఒక ఈవెంట్ ద్వారా నాకు పరిచయం నాగి గారు పరిచయం చేశారు ఖతార్లో అన్వేషి సాంగ్ రిలీజ్ టీజర్ రిలీజ్ కోసం పరిచయం వ్యక్తి ఫ్యామిలీలా మారారు అంటే ఆయన నుంచి చాలా నేర్చుకున్నాం కాబట్టి చాలా ఇన్స్పైర్ అయ్యాను కాబట్టి ఇన్స్పిరేషనల్ మనిషి అని ఎందుకు అంటున్నానంటే ఎక్కడో మారుమూల దూరు మండలంలో పెద్ద జనవరంలో పుట్టి కొంతమంది ప్రేమను అన్వేషిస్తారు కొంతమంది డబ్బులను అన్వేషిస్తారు కొంతమంది సక్సెస్ను అన్వేషిస్తారు అలా సక్సెస్ని అన్వేషించి కష్టపడి ఆ సక్సెస్ని సాధించిన వ్యక్తి చాలా కామన్ ఫ్యామిలీ నుంచి వచ్చి ఈరోజు వ్యాపారాల్లో రియల్ ఎస్టేట్ రంగంలో ముందుకు దూసుకెళ్తూ ఒక సర్టెన్ స్టేజ్ వచ్చిన తర్వాత డబ్బులకు వాల్యూ ఉండదు అంటే ఫస్ట్ లక్ష రూపాయలు కష్టపడి సంపాదిస్తాం ఆ తర్వాత దాని కోటి రూపాయల తర్వాత మనం అంత ఎంజాయ్ చెయ్యం సో డబ్బులు సంపాదించ తన ప్యాషన్ని సినిమా పైన ఉన్న ప్యాషన్ని బయటకు తీసుకొచ్చి ఇంత మంచి సినిమాని మనందరికీ అందించడానికి ముందుకొచ్చారు ఇందాక అజయ్ ఘోష్ గారు అన్నట్టు డబ్బులు ఒక నాలుగు ఉంటే ఎవరైనా కష్టపడి ఎవరైనా ఖర్చు పెట్టగలరు కానీ నేను చేసిన సినిమా నా పేరు చెప్పుకోవాలి అని చెప్పి ఆ ప్యాషన్తో ముందుకు సాగుతున్న వ్యక్తి గణపతి రెడ్డి గారు ఇక్కడ మాట్లాడిన ప్రతి ఒక్కరు అన్వేషి గురించి ఎంత మాట్లాడారు అంతే ఇదిగా గణపతి రెడ్డి గారు గురించి ఒక్క రిమార్క్ కూడా లేకుండా అందరూ కూడా మనస్ఫూర్తిగా మాట్లాడారు ప్రొడ్యూసర్ కదా అని ముఖస్థితి చేయలేదు అందరూ మనస్ఫూర్తిగా మాట్లాడారు సో ఇప్పుడే ఈ కార్యక్రమానికి విచ్చేసిన సంపూర్ణేష్ బాబు గారికి స్వాగతం సుస్వాగతం అలాగే సంజోష్ గారు కూడా విచ్చడం జరిగింది సంజోష్ గారు వెల్కమ్ సుదీప్ ప్లీజ్ కంటిన్యూ ఇందాక వర్డ్ ఇన్స్పిరేషనల్ అని ఎందుకన్నానంటే సక్సెస్ అందరూ సాధిస్తారండి సక్సెస్ అంటే ఒక కలమానం పెట్టుకొని మనకి ఎవరైతే టైం ఇవ్వలేదో అదే వ్యక్తి మన టైం గురించి వెయిట్ చేసినప్పుడే మనం సక్సెస్ అయ్యాం అని బిలీవ్ చేసే వ్యక్తి మా గణపతి రెడ్డి గారు సో అలా సాధించారు ఇందాక తను చెప్ గీత చెప్పినట్టు ఫస్ట్ సినిమా రోజునే నేను ఇంకో మూడు సినిమాలు అనౌన్స్ చేస్తున్నానన్న కాన్ఫిడెన్స్తో ఇలాగే కళామతల్ని ప్రేమించే వ్యక్తి ఇంకా ఇంకా సక్సెస్ సాధించి ఆయన నవ్వు మా అందరికీ పంచి మనందరి చాలామంది సినిమాతో చాలా సక్సెస్ తీసుకుంటారు సో అలా సక్సెస్ చేయాలని కోరుకుంటూ అన్వేషి రేపు నవంబర్ సెవెంటీన్త్ రిలీజ్ అవుతుంది మరింత సక్సెస్ని చూడాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సుదీప థ్యాంక్ యూ సో మచ్